సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. పార్టీ మారిన నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయన్నారు. కాంగ్రెస్ నాయకులు బోకర నాయకులుగా మారారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే వాగ్దానాలన్నీ బూటకపు వాగ్దానాలని విమర్శించారు. నిజంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నా రక్తంలో నేను 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండలేను. నేను ఎప్పుడూ కూడా పార్టీ మారాలని అనుకోను. కానీ పార్టీలో చేస్తున్నటువంటి నాయకత్వ లోపాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఇది బ్రోకర్ల పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మంచి వాళ్ళని అందరినీ కాంగ్రెస్ దగ్గర నిలబడతా ఉన్నారు. వాళ్ళ పబ్బం కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు అన్ని తప్పుడు మరి సంకేతాలు ఇచ్చి కేంద్రంలో అక్కడ సోనియా గాంధీ గారికి తప్పుడు నిర్ణయాలు చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రజలకు న్యాయం జరగాలన్న, ఈ దేశ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందన్న ఉద్దేశంతో నేను బీజేపీలో చేయలేదు. తప్ప ఏదో పదవి ఆశించి నేను బీజేపీ పార్టీలకు పోలేదు గారే జవాబు చెప్పాను. ఈ విధంగా ఓట్ బ్యాంక్ కొరకు వాళ్ళను రెచ్చగొట్టడానికి, వాళ్ళ ఓట్ బ్యాంక్ కొరకు తప్ప తనలో ముస్లిం సోదరుల పైన ఎక్కడ కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఎక్కడ కూడా లేదని కూడా తెలియజేస్తాను. మీరు బాగా గమనించండి. ఈ విధంగా మరి అన్ని కూడా మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక ప్రజలు గమనించారు, నీ మోసాలను నమ్మే పరిస్థితి లేదని కూడా నేను కేసీఆర్ గారికి కబర్దారని చెప్పి